శాతగాని ప్రభుత్వం శాతగాని ప్రభుత్వం అన్నమాట ప్రభుత్వం కేసర్ డౌన్ కేసర్ డౌన్ కేసర్ డౌన్ పక్కల పైకి వెంటనే విడుదల చేయాలి పక్కల పైకి వెంటనే విడుదల చేయాలి ముళ్ళు కూడా కూర్చొనియమన్న కేసీఆర్ మరి ఇక్కడ మా నిర్మల్ నియోజకవర్గంలో గత 2 నెలల నుంచి రైతు కొనుగోలు కేంద్రాల్లో వరి మరియు మొక్కజొన్న కొనుగోలు చేస్తే చేసినప్పుడు మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అప్పుడు ఉద్యమం చేయకుండా చేయడం జరిగింది. ప్రతి క్వింటాల్కు దగ్గర దగ్గర ఒక రైతు నుంచి 10 కిలోలు ధాన్యాన్ని కోత తీయడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ రైస్ మిల్లకు తరలించిన తర్వాత అక్కడ మళ్ళీ తడిచిందని దాని పేరుతోటి మళ్ళీ 5 నుంచి 10 కిలోలు మళ్ళీ కట్ చేయడం జరిగింది. పోనీలే వచ్చిన కాడికి వచ్చిందని చెప్పేసి మరి రైతులందరూ ప్రభుత్వానికి అమ్ముకుంటే మరి ఇప్పుడు కొత్తగా కొత్త స్కాము మరి ప్రతి రైతు అకౌంట్ నుంచి దగ్గర దగ్గర 5 నుంచి 20 వేల మధ్యలో ప్రతి అకౌంట్ నుంచి కట్ అవడం జరుగుతుంది. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మరి కట్ అయిన డబ్బులు ఎవరికి పోతున్నాయి, ఎవరికి ఖాతాలకు పోతున్నాయి చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి రైతుకు ఈ అకౌంట్లో చూస్తే ఎటువంటి కారణం లేకుండా దాదాపు యావరేజ్గా 10-10 వేలు ఒక కట్ అయిపోతున్నాయి. రైతు కష్టపడి ఆయనకు వచ్చేదే 10-20% ఆ లాభం, దానికి కోతలో అప్పుడు ధాన్యం కోతలో కోత విధించారు, మరి అదేవిధంగా ఇప్పుడు ఎటువంటి కారణం లేకుండా అకౌంట్లలో మరి 10-10 వేలు 20-20 వేలు ఒకరికైతే 50 వేల రూపాయలు కూడా కోత విధించడం జరిగింది. ఆ 50 వేలు కోత విధించిన రైతు నాకు ఎందుకు కట్ చేసిందని అడిగి అడగడిగిపోతే సరే నీకు ఇంకో 30 వేలు వేస్తామని చెప్పి చెప్తారు. అంటే ఏ కారణంగా కట్ అయింది, ఏ కారణంగా మీరు మళ్ళీ వేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరికైతే రైతుల ఖాతాలో డబ్బులు కట్ అయినాయో వెంటనే జమ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ నియోజకవర్గంలో గత 2 నెలల నుంచి రైతు కొనుగోలు కేంద్రాల్లో వరి మరియు మొక్కజొన్న కొనుగోలు చేసినప్పుడు మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అప్పుడు ఉద్యమం చేయకుండా చేయడం జరిగింది. ప్రతి క్వింటాల్కు దగ్గర దగ్గర ఒక రైతు నుంచి 10 కిలోలు ధాన్యాన్ని కోత తీయడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ రైస్ మిల్లకు తరలించిన తర్వాత అక్కడ మళ్ళీ తడిచిందని దాని పేరుతోటి మళ్ళీ 5 నుంచి 10 కిలోలు మళ్ళీ కట్ చేయడం జరిగింది. పోనీలే వచ్చిన కాడికి వచ్చిందని చెప్పేసి మరి రైతులందరూ ప్రభుత్వానికి అమ్ముకుంటే మరి ఇప్పుడు కొత్తగా కొత్త స్కాము, మరి ప్రతి రైతు అకౌంట్ నుంచి దగ్గర దగ్గర 5 నుంచి 20 వేల మధ్యలో ప్రతి అకౌంట్ నుంచి కట్ అవడం జరుగుతుంది. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మరి కట్ అయిన డబ్బులు ఎవరికి పోతున్నాయి, ఎవరికి ఖాతాలకు పోతున్నాయి చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి రైతుకు ఈ అకౌంట్లో చూస్తే ఎటువంటి కారణం లేకుండా దాదాపు యావరేజ్గా 10-10 వేలు కట్ అయిపోతున్నాయి. రైతు కష్టపడి ఆయనకు వచ్చేదే 10-20% ఆ లాభం, దానికి కోతలో అప్పుడు ధాన్యం కోతలో కోత విధించారు, మరి అదేవిధంగా ఇప్పుడు ఎటువంటి కారణం లేకుండా అకౌంట్లలో మరి 10-10 వేలు 20-20 వేలు ఒకరికైతే 50 వేల రూపాయలు కూడా కోత విధించడం జరిగింది. ఆ 50 వేలు కోత విధించిన రైతు నాకు ఎందుకు కట్ చేసిందని అడిగి అడగడిగిపోతే సరే నీకు ఇంకో 30 వేలు వేస్తామని చెప్పి చెప్తారు. అంటే ఏ కారణంగా కట్ అయింది, ఏ కారణంగా మీరు మళ్ళీ వేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరికైతే రైతుల ఖాతాలో ఎప్పుడు కట్ అయినా వెంటనే జమ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉమ్మడి జిల్లాలో ఏమైనా ఉమ్మడి జిల్లాలో మనం